కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది ఎన్ఆర్ఏలకు ప్రజాస్వామ్యం విలువ తెలియదని అన్నారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉందని మండిపడ్డారు. 5 ఏళ్ళు సమయం ఉంది, జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయట పడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెసే అని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సింగిల్ విండో చైర్మన్ గా ఓడిన కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. స్పీకర్ సార్, కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 మేము 39 ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను, సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. మూడవది, పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము, కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్లకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు, అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కలున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కలున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని. చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా, గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు
గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం. కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా, మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నా. తెలంగాణ అసెంబ్లీ చివరి రోజున అట్టుడికి పోతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సభ రికార్డులు సరిచేయాలన్నారు. 14 నెలలకే మేము వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. పోతిరెడ్డి పాడు పులిచింతల 610 జీవో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగానే తాము కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఆనాడు మంత్రులుగా ఉన్నవారు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని హరీష్ రావు విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది ఆర్ఎస్ మాత్రమే అన్నారు. తాము పొత్తు పెట్టుకోవడం వల్లనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ అధికారం తాము పెట్టిన భిక్ష అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. అవార్డు మా పేరు తీసుకున్నారు అధ్యక్ష. గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ సభను ఒక నిమిషం కొద్దిగా ఓపిక ఉండాలి అధ్యక్ష. చాలా చాలా విషయాలు మాట్లాడేది ఉంది, తొందరపడకండి రాజగోపాల్ గారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సభ యొక్క రికార్డులు సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నేను ఈ అవకాశం తీసుకున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు. నేను దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి, సభ రికార్డులు తీసి బయట పెట్టండి, వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో, అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం. బట్ ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ నుంచి మేము 6 మంత్రులం 14 నెలలకే మేము రాజీనామా చేశాము. మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే 6 కారణాలు, అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ కేబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాము. 610 జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మా మాట తప్పుతున్నందుకు నిరసనగా ఈ కేబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. నక్సలైట్లతో చర్చల పేరిట చర్చలు జరిపి ఎన్కౌంటర్లు చేస్తున్నారు, ఆ ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక మేము రాజీనామా చేస్తున్నాము. ఇట్లా 6 కారణాలు ఇదే సభలో చెప్పాం, బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాను. రెండో విషయం, ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి. నా చేతిలో ప్లే కార్డు, మేము ఆ రోజున మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి 45 రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడినారు ఒక్కడే. ఈరోజు ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలామంది
పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్. ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నారు. రెండో విషయం ఐ వుడ్ లైక్ టు క్లారిఫై, నేను విషయాలు చర్చలకు పోతలేను, పోతే చాలా చెప్పాలి కానీ జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద క్లారిఫికేషన్. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన పోతిరెడ్డి పాటి విషయం. ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పాత బస్తీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తారని తెలిపారు. ఇమాంలకు 12,000 కాదు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒక ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ బీజేపీ ముస్లింల అభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. On the basis of the promises that the party has made and its please all manifesto, I would like to point out here that our party MIM will play the role of constructive opposition in the state. We will voice the aspirations and grievances of the people, offer our advice and suggestions, and also point out the acts of omission and commission of the government. So uske sath sath mohtaram panel speaker sahab, main ye zarur baat కహతే హే అని బాకు ఆగే బాగుంగావాన్ తవజోనా చాతా హుస్ ఐవాన్ అవమకోవతవజ్జా ఇస్ బాత తెలంగాణ ముసల్మానో ఇన్కో జితయా హై ఇన్కో జితయా హై లేకిన్ నా ఇన్హోనే నా ఇన్హోనే ఏక భీ ముసల్మాన్ కో జితయా హై. اور مسلمانوں کی نمائندگی کرنے والی جماعت کو ختم کرنے کے منصوبے وہ سازشیں بنائی گئیں کوششیں کی گئیں لیکن وہ سازشیں وہ منصوبے وہ خواب چکنا چور ہو گئے. ہم جہاں تھے وہیں ہیں اور وہیں رہیں گے. ہم میں کوئی کمی نہیں آئی. کبھی یہ یہاں سے یہاں آتے ہیں, కభీ వో వహా సే యహా ఆతే హై, లేకిన్ హమ్ జహా థే వహీ హై ఔర్ వహీ రహేంగే ఔర్ బేబాకీ కే సాథ్ పూరి దియానత్ కే సాథ్ ఇమాందారీ కే సాథ్ ఇఖ్లాస్ కే సాథ్ ముస్లిమానో కీ నుమాయిందగీ కర్తే రహేంగే. ఔర్ యే బాత్ ఇస్లియే కహ రహే హై కి ముస్లిమాన్ హిందుస్తాన్ కా దూసరే దర్జే కా షహరీ నహీ హై. ముస్లిమాన్ కో భీ దస్తూర్ హింద్ నే వో బరాబర్ కా హక్ దియా గయా హై. اور اس ایوان میں کھڑے رہ کر ہماری تاریخ ہے کہ ہم نے مسلمانوں کے لیے, پچھڑے ہوئے طبقات کے لیے, ایس سی ایس ٹیز کے حقوق کے لیے ہم نے جد جہد کی ہے اور آگے بھی ہم کرتے رہیں گے. ہم امید کرتے ہیں کہ کانگریس کی حکومت پرانے شہر کو نظر انداز نہیں کرے گی. ہم امید کرتے ہیں کہ پرانے شہر کی ترقی نئے شہر کے برابر ہوگی. ہم امید کرتے ہیں کہ آئی ٹی ٹاورز جو ہم نے منظوری حاصل کی تھی پرانے شہر کے لیے, وہ آئی ٹی ٹاورز کا کام جاری رہے گا. ہم یہ امید کرتے ہیں کہ پرانے شہر میں موسی کو صاف کر کر اور جہاں پہ سیوریج کا پانی ہے اس کو خوبصورت بنایا جائے گا, ڈیولپمنٹ آئے گا پرانے شہر میں. ہم امید کرتے ہیں کہ برسا برس سے چار مینار پیڈیسٹرنائزیشن کا پروجیکٹ جو ایک کچھوے کی طرح آگے بڑھ رہا ہے اس کو تیزی کے ساتھ آپ مکمل کریں گے. ہم امید అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి మాట్లాడారు. 2023లో కేవలం 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. వ్యక్తిగత దూషణకు వెళ్లి సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలన్నారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపేలా చూడాలన్నారు. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. వైఎస్ఆర్ ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చారని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చడానికి డబ్బు ఇబ్బంది కాదన్నారు. హామీల అమలుకు కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లో 2 హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కూనంనేని డిమాండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా
ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా, విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు, భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప సభ, గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది, మేము మిగిలిన 54 ఏదో చెప్పారు అంటే నన్ను కూడా అటు కలిపేశారు. 2 ముగ్గురు కలిపేసుకున్నారు, ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, మీ 3 ఒకటిగా అనే భావన వచ్చింది నాకు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అభూత కల్పన, అసత్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. 4వ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివీడి చర్చ జరిగింది. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థమవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజాపక్షమే అని, కాంగ్రెస్ పాలనలో తాగు సాగునీరు, కరెంటుకు దిక్కులేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రిలా ఉండేవారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు బట్టన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటది ఇంకా చాలున్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ రైట్ సార్. అధ్యక్ష, యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ. దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష. ఇదేమో అధ్యక్ష, అధ్యక్ష సీఎం గారు, సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష? గౌరవ కేటీఆర్ గారు ఎన్ని ఎన్నిసార్లు ఇస్తారు సార్? మరి మేము కూడా లెక్క చూడాలా. డిప్యూటీ అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అటే పో. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతుంది సార్? మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ వెంకటస్వామి తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రసంగించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని వర్గాల వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసం పోరాటాలు చేశారని తెలిపారు. తాము కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న సమయంలో పార్లమెంట్లో నినాదాలు, ధర్నాలు చేశామన్నారు. కాంగ్రెస్ ఎంపీలుగా తాము నిరసనలు చేపడుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఏనాడో తనను విమర్శించలేదని, వద్దని చెప్పలేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వాలో ఆనాడు
ఉమ్మడి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న గులాం నబీ ఆజాద్ కు చాలా సార్లు ప్రెజెంటేషన్ ఇచ్చామన్నారు. అధ్యక్ష, ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు గవర్నర్ రెజల్యూషన్ ఏదైతే ప్రపోజ్ చేశారో చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ స్కీమ్ గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మొట్టమొదటిగా వారు చెప్పినట్టు సోనియా గాంధీ గారు అప్పుడు మనకు హామీ ఇచ్చారు, తెలంగాణ ఇస్తామని చెప్పి అప్పుడు యూపీఏ ప్రభుత్వం 2009లో మాట ఇచ్చిన ప్రకారంగానే 2014లో ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో అందరు కూడా కలిసి ఉద్యమం చేశారు. ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా మాకు తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మేము అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్గా తెలంగాణ పార్లమెంట్లో నినాదాలు చేసి ధర్నాలు చేసి అప్పుడు నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు మేమందరము ధర్నా చేసేటప్పుడు నినాదాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు విమర్శించలేదు. ఆమె ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసింది, సరే మీ అందరికీ ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని, మీరందరూ కొట్లాడుతున్నారు కొట్లాడమని చెప్పి అప్పుడు సోనియా గాంధీ గారు మాకు సటిల్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము నేను పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రాజయ్య గారు, జగన్నాథం గారు, మేమందరం కూడా ఆ రోజులలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్ని చోట్ల కూడా అన్ని మంత్ అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా మంత్రి ఇన్ఛార్జ్గా ఉండే వారికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఎట్లా తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి ఎలా అవుతుందని చెప్పి చాలాసార్లు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 29,000 ఉద్యోగాలు బర్తరాఫ్ చేయడం జరిగింది. కారుణ్య నియామకాలు అన్నారు కానీ దాంట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. అధ్యక్ష, సింగరేణి కార్మికులకు నిజంగా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు, అరే తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము కానీ ఏమైంది మా పరిస్థితి అని చెప్పి చాలామంది అక్కడ అనుకుంటున్నారు. అక్కడ కూడా 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సింగరేణి సంస్థకు పైసలు ఇచ్చేది ఉంది అధ్యక్ష, అంటే ఆ సంస్థను కూడా అక్కడ కూడా రాష్ట్ర పాత రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కూడా సింగరేణి నుంచి పైసలు తీసుకొని ఇవ్వడం లేదు సార్ అధ్యక్ష. అంటే ఎందుకు అసలు ఉద్యోగాలు లేవు, ప్రజలందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అనుకున్నారు కానీ ఇక్కడ అందరు రిటైర్డ్ వాళ్ళను ఎవరైతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫైళ్ళు క్లియర్ చేసుకోవడానికి అందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకొని అన్ని ఫైళ్ళలో నిజంగా ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష. సో ఈ నాకు ఈ రెజల్యూషన్ని సెకండ్ చేయడానికి మీరు మా పార్టీ వాళ్ళందరూ కూడా నాకు సెకండ్ చేయమని ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ గవర్నర్ అడ్రస్కి సెకండ్. నాలుగు రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ మండలిలో గవర్నర్ తమిళసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రతిపాదించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరిచారు. ధరణి పోర్టల్ రద్దు చేసి భూమాత పోర్టల్ తెస్తామని సభలో తెలిపారు రామ్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవలున్నారు, బీఆర్ఎస్ హయాంలో కేవలం రైతులకు 10 నుంచి 12 గంటలే ఉచిత కరెంటు ఇచ్చారని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు కట్టుబడి ఉన్నామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. మూతబడిన స్కూళ్లను తెరిపిస్తామని తెలిపారు. నాకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాంట్లో అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, మొట్టమొదటిసారిగా అధ్యక్ష మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరియు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయింది అధ్యక్ష. వారికి మొట్టమొదటిసారిగా మన శాసనసభ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇనుప కంచెళ్లతో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించారో ఎక్కడికక్కడ దిగ్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు ఉద్యమాన్ని ముందుకు, ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్లనియకుండా, మేమేదన్నా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదయాన లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు. అధ్యక్ష, కనీసం ధర్నా చౌకను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు, మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం, వారికి ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి. అధ్యక్ష, చదువుకోవాలని ఆకాంక్ష, చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు, ఉద్యోగం చేయాలని ఆకాంక్ష, ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు. అధ్యక్ష, అలాంటి వాళ్లకు మహిళా సాధారణత ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అధ్యక్ష, భట్టి విక్రమార్ గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేసడానికి చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, పేదవాళ్ళ ఆరోగ్యం గురించి, తెల్ల రేషన్ కార్డు వాడిన వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం, ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు, ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్ష, హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అధ్యక్ష, అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క ఆరు పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే 48 గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని 48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే, ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నా సరే, అది గుండె ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, గుడికి సంబంధించిన కార్యక్రమము, బొడ్రాయి పండుగను ఉంటే బంధువులు వస్తారు. అధ్యక్ష, తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్నా అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాగరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది. అధ్యక్ష, అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు, అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ భావన అడుగు, దసరా కోదమంటే దీపాలు కోదమంటుండు, దీపాలు కోదమంటేనేమో సంక్రాంతి కోదమంటుండు అంటుండు, ఎందుకు అట్లా అంటుంది అక్క అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉన్నారు. అధ్యక్ష,